హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రజలకు శుభవార్త. రిజరెక్షన్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ రెస్ రెవల్యూషన్ చర్చ్ ప్రవక్త డాక్టర్ ఈ రవి గారు గత 23 సంవత్సరాలుగా జాతీయ అంతర్జాతీయంగా బహుబలముగా వాడబడుచు గత 9 సంవత్సరములుగా ప్రవచన మరియు స్వస్థత వరములతో ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని బోధించుచున్నారు. సమస్యల్లో ఉన్నారా? వేదనలో ఉన్నారా? ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్నారా? దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్నారా? మరణకరమైన రోగములతో బాధపడుతున్నారా? అయితే రండి, మీ ప్రతి సమస్యల నుండి విడుదల కొరకు ప్రవక్త డాక్టర్ ఈ రవి గారు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. తద్వారా మీ సమస్యల నుండి విడుదల పొందుదురు. మా ఆదివారం ఆరాధనలు, మా ఉదయకాలపు ఆరాధన 9 గంటల నుండి 10:30 వరకు. రెండవ ఆరాధన 10:30 నుండి 12:30 వరకు. స్థలం సప్తగిరి ఫంక్షన్ హాల్, ఎస్బీఐ బ్యాంక్ పైన, మల్లికార్జున్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. మా సాయంకాలపు ఆరాధన సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు. స్థలం యామ్ శ్రీ సమీరా బిల్డింగ్, 4వ ఫ్లోర్, అపోలో హాస్పిటల్ వెనుక, సికింద్రాబాద్. మా శుక్రవారం ఉపవాస ఆరాధన ప్రతి శుక్రవారం సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు. స్థలం తెలుగు కేథలిక్ భవన్, కెనరా బ్యాంక్ పక్కన, గౌతమ్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. మార్కు సువార్త 16:80 16వచనం. I want you all to open to Gospel of Mark 16 chapter 16th verse. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మిన వానికి శిక్ష విధింపబడను. నమ్మిన వారిని వల్ల ఈ సూచక్రియలు కనబడను. ఏవనగా, నా నామమున దెయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకణం ఏదైనా తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. This sign shall follow them that believe. ఎలాగనగా నా నామములో దయ్యాలను వెలగొడతారు. In my name they shall cast out devils. కొత్త భాషలు మాట్లాడతారు. They shall speak with new tongues. పాములను ఎత్తి పడతారు. They shall take up serpents. మరణకరమైన తాగిన హాని కలగదు. If they drink any deadly thing it shall not hurt them. రోగుల మీద చేతులుంచినప్పుడు స్వస్థత నొందుతారు. They shall lay hands on the sick and they shall recover. చూడండి, ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. Now focus on this. దేవుని యొక్క వాక్యం ద్వారా మీకు స్వస్థతలు జరుగుతాయి. Through the word of God you are healed. దేవుని యొక్క వాక్యం ద్వారా మీరు భాషల్లో మాట్లాడతారు. Through God's word you are going to speak in unknown tongues. అంతే కాదు, దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని యొక్క బిడ్డలారా, మీరు అసాధారణమైన అద్భుతాలను పొందుకోగలరు. Through God's word you can receive supernatural miracles. ఇది నేను చెప్పే మాట కాదు, దేవుని యొక్క మాట. These are not words I am saying, these are God's words from the word. ఈ రోజు నా మెసేజ్ యొక్క టైటిల్ గొప్పగా ఆలోచించు నేర్చుకోండి. Oh, today the title of my message is think in a big way. గొప్పగా ఆలోచించాలి. Think in a big way. అందరూ చెప్పండి, నేను గొప్పగా ఆలోచిస్తా. Everybody say with your mouth, I am going to think in a big way. నేను గొప్పగా ఆలోచిస్తా. I am going to think in a big way. అర్థమవుతుందా? నువ్వు చిన్నవాడు అయితే చిన్నలాగా ఆలోచిస్తావు. నువ్వు గొప్పగా ఉండాలంటే గొప్పగానే ఆలోచించాలి. If you are small you'll think in a small way, but if you want to be big you have to think big. చాలా మంది ఏమంటారంటే భాషలు ఎందుకు మాట్లాడాలంటారు కదా. Many people ask why should we speak in tongues. No, namminappudu ee soochakriya neeku ostadi. Because if you believe this kind of supernatural things will take place. Kanaka bhashalu avishwasala kaadu. See, the tongues are not for unbelievers. Ardham avutunda? Understand. Kaani bhashalanai avishwasullo unna avishwasanni tolaginchi vishwasanni penchadaniki devudu bhashalu istadu. But the tongues are given so that the unbelief is gone and so that you grow in faith. కనుక మీరు బిగ్ గా పెద్దగా ఆలోచించు నేర్చుకోవాలి. సో బిగిన్ టు థింక్ బిగ్. చూడండి, మీకు ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ షేర్. పెద్దగా ఆలోచించడం అంటే ఏందంటే, వాట్ ఇట్ మీన్స్ టు థింక్ బిగ్ ఇస్, ఒకసారి ఒక గొప్ప వ్యక్తి ఈ విధంగా ఆలోచించాడు. ఏ బిగ్ మ్యాన్ థాట్ ఇన్ దిస్ వే. ఏమని ఆలోచించాడు అంటే, వాట్ హి థాట్ ఇస్, ఆయన కడ చాలా మనీ ఉన్నది. హి హస్ లాట్ ఆఫ్ మనీ. దాన్ని ఆయన వాడుకోవాల్సిన అవసరం వచ్చింది. హి హాడ్ టు యూజ్ ఇట్. కానీ అతను ఈ విధంగా ఆలోచించాడు. బట్ హి థాట్ ఇన్ దిస్ వే, ఎప్పుడు కూడా నా టైస్ ఆఫరింగ్స్ నేను దేవునికి ఇస్తా ఉంటా. ఐ గివ్ టైస్ అండ్ ఆఫరింగ్స్ to God always. అవన్నీ దేవుడు నాకు తిరిగి ఇస్తాడు కదా. Again God gives me back. అంటే అవన్నీ నా లోపల నమ్మకం ఉన్నది, నేను ఇస్తాను అంటే నువ్వు ఇస్తాను అంటే నమ్మకం ఉన్నది తెలుసా మీ అందరికి. Oh, do you know that they have a faith and believe that
that he is giving it back. Aithe ee saru kottaga alochistha anukunnadu. He thought I will think in a different way this time. Inka koncham goppaga alochistha anukunnadu. I'll think in a big way. Endukosam ante inka koncham nenu goppani kavalanukunnadu. Because I want to be more prosperous. Ee endakalamu thanu velle tour ku pettalsina pani ee okka saari em chesindante devuni okka saari tem cheddam anukunnadu. He thought the money that he has saved for traveling on a tour, he thought I will put it to God and I will test him. Adhe edo goppaga alochana cheyalanukunnadu. He thought I will think in a big way. Sari okka sari kem chesindante aa money ni aa tour vadakunta some different ga alochinchi evarko edo help chesindo edo evarko ichchindo edo jarigindi mottaniki. So he thought in a different way and he said instead of my tour I will give it to something else. That is what he did. Aithe appudu aitharki em ayipindante, then what happened was mellaga athana alochanalu maradam prarambhamaina. Then his thoughts began to change. గొప్పగా ఆలోచించాలంటే ఎవంది దోచుకుందామనే ఆలోచన గొప్ప ఆలోచన కాదు. లూటింగ్ అదర్ పర్సన్స్, హౌ టు లూట్ దెం, చీట్ దెం, దట్ ఇస్ నాట్ ఎ బిగ్ థింగ్. ఆ టైంలో అతడు అట్లా గొప్పగా ఆలోచించిన దాన్ని బట్టి ఆకాశ వాక్యాలు అతని కొరకు తెరబడి పట్టజారమైన విస్తారమైన దీవెనలు వచ్చినాయి. బికాస్ హీ థాట్ ఇన్ ఎ డిఫరెంట్ మేనర్ అండ్ బిగ్ వే ద హెవెన్స్ ఓపెన్డ్ అండ్ హీ వాస్ బ్లెస్డ్ ఇన్ ఎ మైటీ వే. బైబిల్లో నెహెమ్యా అనే ప్రవక్త కూడా ఒక గొప్ప ఆలోచన వచ్చింది. సీ ఇన్ ద బైబిల్ దేర్ ఇస్ ఎ ప్రొఫెట్ నెహెమ్యా, హీ ఆల్సో థాట్ ఇన్ ఎ బిగ్ వే. నెహెమ్యా గ్రంథము 2:12-13 వచనాలు దేవు యెరూషలేమును గురించి దేవుడు నా హృదయం మందు పుట్టించిన ఆలోచనను నేనెవరితోనైనానో చెప్పలేదు, మరియు నేను ఎక్కి ఉన్న పశువు తప్ప మరి ఏ పశువు నా యొద్ద ఉండలేదు. చూడండి, గమనించండి, పట్టించండి. నౌ లిసన్ టు దిస్. బయట లోకం చెప్తా ఉంటారు కదా ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చుతుందని. సీ అవుట్ సైడ్ ఎక్స్టర్నల్ వరల్డ్ పీపుల్ ఆర్ టెలింగ్ వన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఆ యొక్క ఐడియా గురించి లేకపోతే ఆ మాట గురించి ఇక్కడ బైబిల్లో ఎప్పుడో ఉంది. సీ అబౌట్ దట్ ఐడియా ఆర్ దట్ థాట్ ఇట్ ఇస్ రిటన్ ఇన్ ద బైబిల్ ఆల్రెడీ. యెరూషలేం మొత్తం కూడా బ్రోకెన్ అయిపోయి గోడలు పగిలిపోయి కాల్చబడి అసలు భయంకరమైన పరిస్థితిలో నెహెమ్యాకు ఈ యొక్క 13వ వచనంలో ఏదో గొప్ప ఆలోచన వచ్చింది. ఇఫ్ యు సీ in Jerusalem the place was totally in desolation, the walls were broken and it was in a bad shape. Nehemiah grandamo modati adhyayam 3rd vachanam chudana. If you see Nehemiah 1:3 verse, varu charapatana padina varilo sheshinchina varu aa deshamulo bahuga shramanu nindanu ponduchunnaru mariyu Jerusalem yokka prakaramu padadroyabadinadi dani gummamulanu agni cheta kalchabadinavi naato cheppiri. చూడండి, గమనించండి, ప్రయత్నించండి. నౌ కైండ్లీ లిసన్ టు దిస్. యొక్క 3వ వచనంలో యెరూషలేము యొక్క పరిస్థితి ఎట్లుందో రాయబడ్డది. సీ ఇట్ ఇస్ రిటన్ అబౌట్ ద సిట్యుయేషన్ ఇన్ జెరూసలేం. అదే మొదటి అధ్యాయంలో ఆయన ఏం చేసిందంటే ఒక పెద్ద బలమైన ప్రేయర్ చేసిండు 5th వర్స్ నుంచి. So what he did is in 1st chapter 5th verse he prayed a powerful prayer. ఈ యొక్క ప్రేయర్ అనేది ప్రొఫెటికల్ ప్రేయర్. This prayer is a prophetical prayer. నేను లాస్ట్ వీక్ మీకు క్లియర్ గా మీ చెవులతోటి కళ్ళతో చూసినట్టు రెండు రకాల ప్రేయర్లు కూడా చేసి చూపించా. I've already shown you last week with demonstration how we pray in spirit or in the flesh. Ante itadu aatmalo prophetical prayer chesindu. In the spirit he prayed a prophetical prayer. Chudu, gamanchan, prayatinchandi. Kindly listen. Ee oka prayer anadi tana oka aalochanu marchesaru chesindi. This prayer has transformed his thinking. Aithe situation etlundante godalu pagilipoyine Jerusalem kalchabaddadi mattham kuda asalu dukkakaranga broken ayipunnadi Jerusalem gurinchi atla time lo itadu prophetical prayer chesindu. See here if you see, but the situation is so bad that the walls are broken down, the gates are burnt and the total place was in desolation. At that time he prayed a prayer. Meeru oka vishayanni gurtu pettukovali prayatninchali. You have to remember one thing clearly. Mee situation anta vetrikanga unnapudu, when the situation is adverse to you, meeru spirit lo move ayi prophetical prayer cheyali. You have to move in the spirit and pray prophetical prayer. Appudu devudu em aitarante devuni oka pillara move aitadu. Then God will move for you. అయితే మీకు దీన్ని వాక్యంలో గురించి పెడుతున్నా. యోకాబు రాసిన పత్రిక 5:10-11 వచనాలు. నా సహోదరులారా, ప్రభువు నామను బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకొనడి, సహించిన వారిని దండ్రులు అనుకుంటున్నాం కదా. మీరు యోబు యొక్క సహమరమును గురించి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవాలి. చాలు, గమనించండి, ప్రయత్నించండి. నౌ హియర్ యు లిసన్ టు దిస్. అంటే ఇతడు ఈ సిచువేషన్ అంతా బ్యాడ్ గా ఉన్నప్పుడు ఏం చేసిండంటే ప్రేయర్ చేసిండు. ఆ ప్రేయర్ అనేది ఉట్టి ప్రేయర్ కాదు, ప్రొఫెటికల్ ప్రేయర్ చేసిండు. సీ వెన్ ది సిచువేషన్ వాస్ బ్యాడ్ నెహెమ్యా ప్రేయర్ అండ్ దట్ వాస్ నాట్ ఎ నార్మల్ ప్రేయర్, ఇట్ వాస్ ఎ ప్రొఫెటికల్ ప్రేయర్. అప్పుడు దేవుడు ఏమైందంటే మూవ్ అయ్యిండు. దెన్ గాడ్ మూవ్డ్ ఫర్ హిమ్. అర్థమవుతుందా?
Understand? అప్పుడు దేవుడు మూవ్ అయ్యాడు. Then God moved for him. మూవ్ అయి అతని లోపల గొప్ప ఆలోచన పుట్టించాడు. Then God put great thought in him. ఏమని పడిపోయిన ఐరిషలంను కట్టాలన్న ఒక ఆలోచన పుట్టించాడు. He gave him a thought that the broken wall should be rebuilt. మీరు ఎప్పుడైతే స్పిరిట్ లో మూవ్ అయి ప్రొఫెటికల్ ప్రేయర్ చేస్తారో, when you move in the spirit, నీ బాడీలో ఇంకా డిసీజ్ ఉన్నా నువ్వు హీల్ అయ్యే ఆలోచనలు వస్తాయి నీకు. So when you make that prophetical prayer, automatically, even though there is disease, you will begin to have thoughts of healing. నీ యొక్క బిజినెస్ సరిగా లేకపోయినా నువ్వు ప్రొఫెటికల్ ప్రేయర్ చేసినప్పుడు నీ బిజినెస్ సక్సెస్ అవుతుందనే ఆలోచనలు స్టార్ట్ అవుతాయి. When your business is in failure, when you make a prophetical prayer, you will get thoughts of how to improve and increase the business. చర్చెస్ కూడా రెండు రకాలు ఉంటాయి. In churches there are two types. ఒకటి రిలీజియన్ చర్చ్, ఒకటి ప్రొఫెటికల్ చర్చ్. One is a religious church and one is a prophetical church. అర్థం చేసుకోని ప్రయత్నించండి. Kindly understand. అందుకే యేసు ప్రభు బ్రతుకున్నంత కాలం కూడా దేవుని కబలేర ప్రవక్తలతో కనెక్ట్ అయ్యి ప్రజల్ని రీచ్ అయ్యాడు. Jesus also, when he was on earth, he was connected to the prophets and moved and reached among the people. అందుకే నేను మీకు ఏం చెప్తున్నానంటే, what I am saying is, మీ ప్రేయర్ అనేది చాలా పవర్ఫుల్ గా ఉండాలి. Your prayer should be very powerful. అంటే లిప్స్ తో ప్రే చేసే వ్యక్తిలాగా మీరు ఉండొద్దు. Do not be a prayer with lips. నెహెమియా ఆ యొక్క ఎరుషలేము యొక్క గోడలు కూలిపోయినప్పుడు దుఃఖపడి అతని యొక్క ప్రేయర్ అనేది హెవెన్ ని టచ్ అయింది. When Nehemiah saw the desolation in Jerusalem, he made a prayer which built the whole thing. ఎందుకోసం అతడు ప్రొఫెట్ కాబట్టి. Because he was a prophet. నీ కష్టంలో నువ్వు ఎప్పుడైతే స్పిరిట్ లో మూవ్ అవుతావో, in your troubled times when you move in spirit, దేవుడు కూడా నీ కోసం మూవ్ అవుతాడు. God will also move for you. అందుకే శ్రమ దినాన మీరు కృంగిపోవద్దు. That's why in troubled times do not faint. మీ పరిస్థితులను చూసి మీరు కదిలే వ్యక్తులాగా ఉండొద్దు. By moving, seeing the situations, don't move and fall down. మీరు స్థిరపరచబడాలి. You have to be established. మీరు బలవంతులాగా ఉండాలి. You shall be strong. మీరు బలహీనులాగా ఉండొద్దు. You shall not be weak. నేను పవర్ అని చెప్పుకోవాలి. You should say, I am power. దేవుని యొక్క ఫోర్స్ నా లోపల ఉంది అనుకోవాలి. God's force is in me. God's యొక్క ఫ్లడ్స్ నా మీద ఉన్నాయి అనుకోవాలి. God's floods are upon me. ఆ యొక్క బ్లెస్సింగ్స్ అనే బాంబ్స్ నా మీద ఉన్నాయి అనుకోవాలి. All the blessings of God are upon me. నా రిపోర్ట్స్ చేంజ్ అయిపోతాయి అనుకోవాలి. My reports will change. You have to think. నేను అడుగుపెట్టిన స్థలం నా సొంతమైతది అనుకోవాలి. The place that I put my foot shall become my own. నేను భూమి మీద అధికారంతో కూడిన మనిషిని అనుకోవాలి. You should say, I am a man of authority on this earth. నేను ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు అయితే తలపోయాలి. When I pray, miracles will take place. You have to think. నా బ్రోకెన్నెస్ అంతా కూడా వెళ్ళిపోతుంది అనుకోవాలి. The brokenness in me will go away. దేవుని యొక్క వాక్యం నా లోపల క్రియను జరిగిస్తుంది అని చెప్పాలి. God's word is doing a thing in my life. You should think. విశ్వాసం ఎక్కడ ఉన్నది తెచ్చుకోవాలి దేవుని యొక్క బిడ్డలారా. Oh, faith is there, but we have to go and get it. మనం దాన్ని తెచ్చుకోకపోతే అది మన దగ్గరికి రాదు. If you do not take it, it will not come to you. దాన్ని మనమే తెచ్చుకోవాలి. You have to go and possess it. దాన్ని మనం తెచ్చుకున్నప్పుడు మన పరిస్థితులు మారిపోతాయి. When you go and take that faith, the situation will change. నేను అందరికీ చెప్తున్నా, లైవ్ చూసేవారు ఇక్కడ ఉన్న వారికి, those are here and those are watching online, మీరు ఓన్లీ ఛాంపియన్స్ కాదు. You are not only world champions. More than champions కంటే ఎక్కువైన మనుషులు. You are people who are above champions. చెప్పుకోవడానికి ప్రయత్నించండి. You say like this. నువ్వు ఒక ఛాంపియన్ కాదు. I am not only a champion. నువ్వు ఛాంపియన్ కంటే కూడా ఎక్కువ. I am more than a champion. అందుకే యేసు ప్రభు ఒక మాట చెప్పిండు. That's why Jesus told something. మీరు శోధనలోనికి ప్రవేశించకుండా ఉండాలంటే మీరు ప్రార్థన చేయాలి. Jesus said, if you do not want to be tempted, pray. మీకు శోధన రాదని దేవుడు ఎక్కడ చెప్పలే. God did not say you will not have troubled times. కానీ మీరు ప్రేయర్ చేసినప్పుడు ఆ ప్రేయర్ ప్రొఫెటికల్ ప్రేయర్ గనుక శోధన వచ్చినా శోధన నీ మీద పనిచేయలేకుండా నిన్ను కాపాడుతుంది. అది ప్రేయర్ అంటే. That is what will happen. God did not say there will not be troubled times, but when you pray, even that power of the temptation will not have its effect upon you. అర్థమవుతుందా? Do you understand? చాలా మంది ప్రేయర్ ఏం చేస్తారంటే, many people pray like this. వీళ్ళు ఒక నిమిషం ప్రార్థన చేస్తారు. For 1 minute they'll pray. కళ్ళు మూసుకుంటారు. They close their eyes. They'll say riba riba riba. They'll scratch their head. They'll scratch their back. They'll remember that thing on the staff. They will go there. అది మొత్తం క్లీన్ చేసుకుంటారు. దెన్ క్లీన్ ద కిచెన్. మళ్ళీ వచ్చి ఇట్లా కూర్చుంటారు. అగైన్ దెల్ కమ్ అండ్ అప్పుడు ఎవడో తలపొచ్చి కొడతాడు. దెన్ సమ్బడీ విల్ నాక్ ఆన్ ద డోర్. అరే ఎవడో వచ్చి నన్ను లేచిపోతారు. దెల్ గో అండ్ టు సీ హూ కేమ్. వాడు పావు గంట సోది అయిపోతాడు. ఓ సమ్ 15 మినిట్స్ టైం వేస్ట్. మళ్ళీ వచ్చి చూస్తారు. అరే టైం అంతా వేస్ట్ అయిపోయింది అనుకుంటారు. దెల్ థింక్ ఓ టైం ఇస్ వేస్ట్. ఈ లోపు 12:30 ఒకటికి అవస్థా ఉంటుంది. ఆల్రెడీ ఇట్ విల్ బి 1 o'clock. లోపల పేగులు గడగడగంటా ఉంటాయి. ఆటోమేటిక్ యు విల్ బి ఫీలింగ్. అరే కొంచెం వెనక్కి ప్రే చేద్దాం మళ్ళీ అనుకుంటారు. దెల్ థింక్ ఓకే లెట్ మీ ఈట్ అండ్ కాల్ కావాల్సిన తినేస్తారు. వాట్ దే వాంట్ టు ఈట్. ఈ లోపు నిద్ర వచ్చేస్తది. బై దెన్ దే ఆర్ నేను చెప్తున్నా గమనించండి.
నేను చెప్తున్నా గమనించండి వాట్ ఐ యామ్ సేయింగ్ యు లిసన్ ఒకరోజు వీళ్ళకి కోపం వస్తుంది వాట్ దే గెట్ అమ్మ లైఫ్ లో సీరియస్ లేకుండా అయిపోయింది అనుకుంటారు ఆ దే థింక్ ఆ మై లైఫ్ ఇలా బాగా డిసిప్లిన్ గా ప్రేయర్ చేయాలి అనుకుంటారు టుడే ఐ షల్ బి డిసిప్లిన్ రేపొద్దేల కొంచెం తొందరలో ఇస్తారు టుమారో మార్నింగ్ ఐ విల్ వేక్ అప్ ఆర్లీ ఇట్లా అంటే హో 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 అంటారు ఓ దే విల్ సే ఓ ఇదేదో సెలబ్రేట్ అనిపిస్తుంది ఆ దే విల్ ఫీల్ చిల్ ఆ బ్లాంకెట్ తీసి నెత్తి మీద ఎత్తారు దే విల్ పుట్ దేర్ బ్లాంకెట్ ఆన్ దేర్ హెడ్ ఈ లోపు కాస్త నిద్ర వచ్చేస్తుంది అగైన్ దే విల్ గెట్ స్లీప్ ఇవి కాదు పవర్ఫుల్ ప్రేయర్స్ అంటే దీస్ ఆర్ నాట్ పవర్ఫుల్ ప్రేయర్స్ రేపొద్దేల కొల్కొల బ్ల 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 అనేసి ఓ జస్ట్ సేయింగ్ బ్ల 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 ఆ విజయ్ బావనా ఏం చేస్తున్నావు ఓ విజయ్ ఆర్ యు ఫైన్ వాట్ ఆర్ యు డూయింగ్ లేకపోతే రోజా ఏం చేస్తున్నావు ఓ రోజా వాట్ ఆర్ యు డూయింగ్ ఇట్లా ప్రేయర్ చేస్తే ఇది సైకాలజికల్ ప్రేయర్ తప్ప ఈ ప్రేయర్ తో ఏం జరగదు దిస్ ఇస్ అ సైకాలజికల్ ప్రేయర్ నథింగ్ విల్ హ్యాపెన్ విత్ దిస్ కానీ మీరు ప్రొఫెటికల్ ప్రేయర్ చేస్తూ నేర్చుకోవాలి యు హావ్ టు లెర్న్ టు ప్రే ఇన్ ప్రొఫెటిక్ మీరు నెహెమియా లాగా ప్రేయర్ చేస్తూ నేర్చుకోవాలి లైక్ నెహెమియా యు హావ్ టు ప్రే మీరు యూదా రాసిన పత్రికలో చేసిన ప్రేయర్ నేర్చుకోవాలి యు హావ్ టు ప్రే యాస్ ఇట్ రిటన్ ఇన్ జూడ్ దీంట్లో లోపలికి వెళ్ళిపోతే చెప్తా చాలా జాగ్రత్తగా ప్రయత్నించండి ఓ ఐ విల్ గో డీపర్ అండ్ యు లిసన్ టు శిష్యులకు చాలా తెలియని విషయం చెప్తున్నా శిష్యులు వచ్చి అడిగారు ఓ డిసైపుల్స్ కేమ్ అండ్ ఆస్క్ యేసు ప్రభువు ఏమని అడిగారు అంటే దే కేమ్ టు జీసస్ అండ్ యోహాను శిష్యులు ఆడ ప్రార్థన నేర్పిస్తాడు నువ్వేంది మాకేం ప్రార్థన నేర్పేట్లే Oh, they are telling. See, John is teaching them these disciples to pray. But why are you not teaching us to pray? Ardhamavutunda. Understand? Yohan shishulada prarthana nerpitalu. Nuvvem inka maakem prarthana nerpatle. Maaku prarthana nerpi annaru. They said John disciples are learning how to pray. Why are you not teaching? You teach us to pray. Kada devudu kuda oka excitement ayi aa prayer nerpichadu. God taught Jesus taught them prayer. Ade chaala mandi churches lo paraloka prarthana cheptaa untaru kada. That's why they say that prayer. Nen gamanisara nen eppudu mee tod paraloka prarthana cheppiyale. As far as I know I never made you pray that. Endukante nen cheppa kaabatti. Because I don't say that prayer. Mama prophet paraloka prarthana cheppadu atu vaayu. Oh, you don't have to fear. Oh, my prophet did not teach me the last bomb. Bomb kuda kada unna vishayam meeku cheptanna. I'm telling you, this is not a bomb. What is truth? I'm saying. Chinnappudu mee pillalaki twinkle twinkle little star ani nerpinla leda? When you were children were small, didn't you teach them twinkle twinkle? Paraloka prarthana anadi Yesu Prabhu ee bhoomi meediki vachinappudu nerpichina prarthana. The Lord's prayer was what Jesus taught when he came, that when he started his just ministry. Aina rajyam raavali ivanni kuda cheppesindu. He told let his kingdom come and all those things. Aina chanipai tirilesinaka anni release ayipoyinaka inka aa prarthana enduku cheptam aa prarthana manam cheppalsina avasaram ledu iga. After Jesus died and rose again, why we need that prayer? Because all those things are already released. Endukante ABCD anni english vachinaka malla twinkle twinkle little star vaadtanava? After learning all ABCD and everything again, will you start again with those rhymes? Vaallu cheptaru manam cheptanam, vaallu cheptaru manam cheptanam, kaani aalochana cheyandi. See what they are telling this. Ee rajyam vachunu gaaka, rajyam vachesindi already, inke vachinaka inkendu cheptau? Already the God's kingdom had come. నిశ్చితం పరలోకమందు నెరవేర్చబడుతున్నాడు భూమి మీద నెరవేర్చబడ్డాక యేసు ప్రభు యొక్క క్రూసిఫికేషన్ ద్వారా తండ్రి యొక్క చిత్తం నెరవేర్చబడ్డది. Already the let thy will be done on earth as it is in heaven. Yes, God's will has been done with the crucifixion of Jesus. మనను శోధనలోనికి రాకుండా దేవుడు ఎప్పుడు డెవిల్ని చంపేసిండు. Oh that you will not fall into temptation. Jesus has already killed the devil. ఆ రోజు యోహాను యొక్క శిష్యులు యేసు ప్రభు వచ్చినాక యేసు ప్రభు యొక్క శిష్యులాగా యోహాను శిష్యులే మారిపోయింది. ఈ పేతురు యోహాను యాకోబులు ఎవరో కాదు ఒకప్పుడు యోహాను శిష్యులే. See, when John's disciples themselves became Jesus' disciples, Peter, Andrew, James, they were all the disciples of John. అర్థమవుతుందా? Are you understanding? నేను చెప్పే ఈ సీక్రెట్స్ అన్ని కూడా మీ జీవితాన్ని మారుస్తాయి. These secrets will transform your life. కనుక పరలోక ప్రార్థన చెప్పడానికి బదులు ఏం ప్రార్థన చెప్పాలి? So instead of what shall we say instead of Lord's prayer? దేవుడు ఆల్్రెడీ నిన్ను స్పిరిట్ చేత నింపి దేవదూతల భాషల చేత నింపిని కనుక దాంట్లో మూవ్ అయ్యి స్పిరిట్ లో ప్రే చేయడం ప్రారంభించు. గొప్ప మిరకల్స్ మానిఫెస్ట్ అవుతాయి. Because God has filled you with his spirit, so you speak in the spirit language, the angels language and pray. ఆ బ్రదర్ అర్థం కాదుగా బ్రదర్. Oh, I don't understand, no brother. పరలోక ప్రార్థన అర్థమై ఎన్ని సార్లు చెప్పినా ఏం జరిగింది బ్రదర్? ఏం జరగలే కదా. Oh, you understood Lord's prayer and you prayed so many times. What happened? Nothing happened, isn't it? అయితే అర్థం కానట్లా చేయడం ప్రారంభించు. Oh, begin to pray what you did not understand. అర్థం కాకుండా చేసే దాంట్లో ప్రేయర్ చేసినప్పుడు ఆన్సర్లు వస్తాయి. When you pray with not understanding that, then you'll receive your answers. అభిషేకం వస్తుంది. Anointing will flow. అద్భుతాలు జరుగుతాయి. Miracles will take place. Your body heal అయిపోతుంది. Your body will be healed. మీకు విశ్రాంతి కలగాలంటే if you want rest, యెషయా గ్రంథంలో చెప్పినట్టు as it is written in Isaiah, you have to speak with the stammering lips. దేవుడు చెప్పిండు నత్తి వారి పెదవుల చేత మనం మాట్లాడినప్పుడు మీకు విశ్రాంతి కలిగినట్టు మాటలు నెమ్మది కలిగినట్టు నేను చెప్తున్నాను అన్నాడు యెషయా గ్రంథంలో. In Isaiah it is written that I will speak through you through the stammering lips so that you will enter into rest. ప్రపంచం కొట్టుకొని పోయినా even if the world is gone, నువ్వు మాట్లాడుతూనే ఉండాలి. You have to speak in unknown tongues. అర్థమవుతుందా? I understand it. కనుక ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అవసరం లే. You don't need twinkle twinkle little star. దేవదూతల భాషలో మాట్లాడడానికి ప్రయత్నించండి. Oh, begin to speak in angelic languages. Okay, really
రిలీజియన్ చేసుకొని కూర్చోకండి. Don't make it a religion. మతం అభిషేకాన్ని విడుదల చేయదు. Oh, religion will not bring anointing. అందుకే నేను మతం గురించి చెప్పట్లే. I'm not teaching about that. నేను క్రీస్తుతో ఐక్యం చేయబడమని చెప్తున్నా. I'm telling you be connected to Christ. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయమని చెప్తున్నా. I'm telling you pray in the spirit. తెలియని లోకంలో ప్రవేశించమని చెప్తున్నా. Oh, enter into the unknown world. ఆ పరలోకాన్ని భూమికి పట్టాలని చెప్తున్నా. I'm telling you bring the heaven on the earth. అప్పుడు పడిపోయిన ఈ యొక్క యెరూషలేము యొక్క గోడలు కట్టబడ్డాయి. Then the Jerusalem walls that were pulled on rose up. కాల్చబడ్డ యెరూషలేములు దేవుని యొక్క మీద తిరిగి బిల్డ్ అవడం ప్రారంభమైంది. That desolate Jerusalem was rebuilt. నెహెమియా లాగా ప్రేర్ చేయండి. Pray like Nehemiah. Ezra laga prayer cheyandi. Pray like Ezra. Moses laga prayer cheyandi. Pray like Moses. Moses prayer cheyasamlo aakasham nunchi manna vachipaddadi. When Moses prayed the manna came from heaven. Elijah prayer cheyasinappudu aakasham nunchi agni vachindi. Oh, when Elijah prayed there was a fire from heaven. Daniel prayer cheyasinappudu dani yokka bhavam ardham telijeyabaddadi. When Daniel prayed the mysteries were revealed to Daniel. Nehemiah prayer cheyasinappudu Jerusalem kattabaddadi. When Nehemiah prayed the Jerusalem was built. ప్రేయర్ చేసినప్పుడు దేవుని యొక్క బిడ్డలారా మీ యొక్క జీవితంలో మనీ వచ్చి ప్రాస్పరిటీ అవుతుంది. When you pray the money will come and you will prosper. మీ బాడీ హీలింగ్ అవుతుంది. There will be healing in your body. దేవుని యొక్క పవర్ మానిఫెస్ట్ అవుతుంది. Oh, great things will manifest. Angels మీ కొరకు అవుతారు. Angels will move for you. అయితే ఎప్పుడైతే నెహెమ్యా ఇల్లు ఆ యొక్క యెరూషలేం కడదాం అనుకున్నాడు. When Nehemiah thought of building that Jerusalem. అక్కడ సన్హతాబును టోబీ అనే ఇద్దరు వ్యక్తులు లేశారు. Oh, then there was Tobiah and another person. Now understand. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? Now what happened? ఈ ఇద్దరు వ్యక్తులు లేశారు. Now these two people rose. వాళ్ళకి దుఃఖం కలిగింది. They were troubled. యెరూషలేము కట్టకుండా బ్లాక్ చేస్తున్నారు. They are trying to block that Jerusalem may not be built. లేవరు. Who are they? ఎందుకు బ్లాక్ చేస్తున్నారు? Why are they blocking? అయితే ఇక్కడ గమనించండి, పట్టించండి. So understand this. నేను ఒక వ్యక్తి గురించి విన్నా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. Oh, this is something interesting. I saw అతను బాగా ప్రే చేయడం ప్రారంభించాడు. He started praying much. మీకు నేను చెప్తున్నా. I am saying. గమనించండి. Listen. మీ యొక్క ప్రేయర్ తోటి, మీ బైబిల్ చదువు తోటి, మీరు ఆత్మలో ప్రార్థన చేసే విధానం తోటి ట్రెమెండస్ గా మిరకల్స్ అవుతాయి. By the way you read your word and by the way you pray in the spirit will transform your life. అర్థమవుతుందా? Understand. కనుక మీరు ఎక్కువగా వేరే భాషల్లో మాట్లాడినప్పుడు when you speak in unknown tongues మీ లోపల ఉన్న బాడీలో ఉన్న డిసీజ్ అన్ని కూడా వెళ్ళిపోతాయి. All the diseases in your body will leave. కనుక నెగ్లెక్ట్ చేయకండి. Don't neglect. మాట్లాడడానికి ప్రయత్నించండి. Speak in tongues. ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. Focus. ఏం అర్థం కావట్లేదు అని నిరాశ పడకండి, నిస్పృహ పడకండి. Don't get discovered that you are not understanding. మీరు అట్లా ప్రార్థన చేసినప్పుడు బలమైన కార్యాలు అవుతాయి. When you keep praying in tongues great miracles. అమెరికాలో కొన్ని సంవత్సరాల కిందట ఒక గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ చనిపోయినాడు లేడు ఇప్పుడు. In some years back there was a mighty man of God, now he is not no more. అయితే ఆయన ప్రేయర్ చేస్తున్నప్పుడు as he was praying ఆయన పడుకున్నాడు. He was sleeping. అతని కలలో ఒక విషయం కనబడ్డది. He saw in his dream something. అతనికి డ్రీమ్ వచ్చింది. He had a dream. ఏమన్న డ్రీమ్ వచ్చిందంటే the dream was ఆయన ప్రేయర్ చేసినప్పుడు పండ్లు ఊసిపోయి ఉంటే వాళ్ళకి ప్రేయర్ చేయగానే ఆ పండ్లు ఊడిపోయిన ప్లేస్ లో బంగారు పండ్లు వచ్చినట్టు నాకు కల వచ్చింది. He had a dream that when he prayed those who had lost the teeth when he prayed golden teeth appeared. అర్థమవుతుందా మీకు? Understand. ఆయన ఇప్పుడు లేడు. He is no more. లాస్ట్ ఇయర్ చనిపోయాడు. లాస్ట్ ఇయర్ he died. ఆయన ప్రేయర్లో ఉన్నప్పుడు ఆయన పడుకున్నప్పుడు ఈ డ్రీమ్ వచ్చింది. As he was much in prayer and when he slept he had that vision. ఆయన వీల్ చైర్ దగ్గరికి పోయి ప్రేయర్ చేయగానే వీల్ చైర్ ఉన్న వాళ్ళు లేస్తున్నారు. అట్లా ఆయనకు ఆ నిద్రలో కల వచ్చింది. In his dream he had a vision that when he went to the people on the wheelchair when he prayed they used to rise up and walk. ఇట్లాంటి కలలు ఇట్లాంటి వచ్చేటి దేవుని ఇవి. అర్థమవుతుందా? If you get this kind of dreams and visions they are from God. ఇంటి ముందు ఒకటి చచ్చిపోయినట్టు, పక్కనకి యాక్సిడెంట్ అయినట్టు, ఇల్లు వచ్చి కూలిపోయినట్టు, ఇట్లాంటివి కాదు కలలు దర్శనాలు అంటే. Oh, your visions and dreams doesn't mean somebody dying near you, somebody sick falling sick, somebody meeting with accident. ఎప్పుడైతే నేను ప్రే చేయడం ప్రారంభించాడు. When he began to pray. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మంచిగా వినండి. Very interesting, just listen. నిజంగా అవే జరగడం ప్రారంభమైంది. Really those things began to manifest. 20 సంవత్సరాల వచ్చిండి ఆయన. 20 ఇయర్స్ బ్యాక్ హి కేమ్. నాకు అప్పుడు 18 సంవత్సరాలు ఉన్నాయి. దట్ టైం ఐ వాస్ 18 ఇయర్స్. అప్పుడు టీవీ లేవు, ఏం లేవు. దట్ టైం నో టీవీ. నేను ఆయన కలవడానికి వచ్చా. ఐ వెంట్ టు మీట్ హిమ్. నాకు అప్పుడు 18 సంవత్సరాలు ఉన్నాయి. దట్ టైం ఐ వాస్ 18 ఇయర్స్. 20 ఇయర్స్ బ్యాక్ సంగతి ఇది. దిస్ ఇస్ 20 ఇయర్స్ బ్యాక్. నేను అతని దగ్గరికి వెళ్ళాను. ఐ వెంట్ టు హిమ్. నాకు తెలుసు అతని గురించి. ఐ నో అబౌట్ హిమ్. ఎందుకోసం అంటే అప్పుడు టీవీలు ఏమీ లేవు అసలు. దే వేర్ నన్ ఆఫ్ దిస్ టీవీ అండ్ మీడియా. కానీ మొత్తానికి అయితే నాకు తెలిసింది. ఐ కేమ్ టు నో. నేను అతని దగ్గరికి వెళ్ళాను. ఐ వెంట్ టు హిమ్. నేను అతను నా తల మీద చేయి పెట్టాడు. హి ప్లేస్డ్ హిస్ హ్యాండ్ ఆన్ మై హెడ్. అతను ఈ విధంగా ప్రొఫెసర్ చేశాడు. ప్రొఫెసైడ్. ఏమని చెప్పాడంటే వాట్ ఇట్ ఆల్ సేమ్ నువ్వు ప్రే చేసినప్పుడు కూడా వెన్ యూ ప్రే వీల్ చైర్స్ ఉన్న వాళ్ళు లేచి నడుస్తారు. పీపుల్ ఆర్ క్రిపుల్ బ్లైండ్ ఐస్ ఓపెన్ అవుతాయి. బ్లైండ్ ఐస్ విల్ ఓపెన్. డెఫ్ ఇయర్స్ ఓపెన్ అవుతాయి. డెఫ్ ఇయర్స్ విల్ ఓపెన్. తర్వాత నేను వెళ్ళి 21 డేస్ అది నా మీద నిలిచి ఉండడానికి ప్రార్థనలో గడిపి ఉపవాసం ఉన్నా.
Therefore, to have that impartation, I fasted for 21 days and waited. చూడండి ఎందుకు ఉపవాసం ఉన్న అప్పుడప్పుడు ఉపవాసం కోసం చెప్తాను అవన్నీ తీసుకొని గ్యాదర్ చేసుకుంటే ఒక మెసేజ్ అవుతుంది మీకు. That time, at times I'm preaching on fasting, you can gather all those notes and that will become one message. ఎందుకు ఉపవాసం ఉన్నా ఎందుకు ఉపవాసం ఉండాలి తెలుసా? Why I fasted and why you should fast is దయ్యాలు వెళ్ళిపోవడానికి ఉపవాసం ఉండొద్దు. For the devils to leave, you don't have to fast. అంటే ఒక వ్యక్తికి ఒక చోట్ల 100 మందికి దయ్యాలు పడితే 100 సార్లు ఉపవాసం ఉంటే దయ్యం ఓడదు కాదు మనం పోతాం. Instead of that devil going, you will go. అయితే యేసు ప్రభు ఇక్కడికి వచ్చే శిష్యులు అడిగారు, మేము ఈ యొక్క దయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయినామని అడిగారు. The disciples came and asked, why didn't we be able to deliver this man? అంటే యేసు ప్రభు అన్నాడు, ఇది ఉపవాసం చేతనే జరుగుతుంది తప్ప మరే విధంగా జరగదు. He said it is through fasting and not by anything else. అందుకే చాలా మంది ఏం చేస్తారంటే దయ్యం పోలేదంటే ఉపవాసం ఉంటారు. That's why people think, okay, for the devil to go, they will fast. ఏదైనా పరిస్థితి బాగాలేకుంటే ఉపవాసం ఉంటారు. If the situation is bad, they fast. మీకు గుడ్ న్యూస్ చెప్తానా, చర్చ్ లైవ్ చూసారు చాలా జాగ్రత్త వినండి. Those are watching on live and those are in the church. అంటే ఉపవాసం ఉన్నాడు ఎందుకోసం ఉపవాసం ఉండమని చెప్పండి. దేనికోసం అంటే దయ్యం పోవడానికి ఉపవాసం ఉన్నట్టు వీళ్ళకి అర్థమైంది. ఇంటర్ప్రిటేషన్ అనేది రాంగ్ అర్థం చేసుకున్నారు. దేవుని పొరపాటు కాదు అది. Actually, what Jesus told and what the disciples understood was something different. What Jesus told was something different. Ante devuni yokka uddesham endante upavasam endukundam annadu ante mana lopalunna unbelief podaniki manam fast cheyali. He told so that the unbelief shall go out of them. He told them andike devudu annadu em anante meela unna apanamakam velli povadaniki meer upavasam undali ante upavasam lekapoyina nee yokka jeevithamlo devuni yokka vakyanni nammukunta పాజిటివ్ థింకింగ్ ఉండి అంటే అన్బిలీఫ్ లేకపోతే నీ జీవితంలో ఆటోమేటిక్గా అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. If you don't have unbelief and you are able to think positively and depend on have faith on the word, then automatically miracles will take place. అర్థమైందా? క్లారిటీ ఇచ్చేసిన. I gave you the clarity. దేవుడు చెప్పినప్పుడు విని ఉంటే అద్భుతాలు అవుతాయి. When you listen to God's word and believe, then miracles will take place. ఒకవేళ చెప్పకుండా మనం తింటూ వచ్చినప్పుడు కూడా అద్భుతాలు అవుతాయి. When he doesn't tell and yet you keep eating also, miracles will take place. అప్పుడు దేవుడు చెప్పాడు, then God told me, నా కుమారునే ఇచ్చిన, I gave my son. నీ లోపల unbelief తీసేసుకుంటే అన్ని నీకు ఇస్తా. If you remove your unbelief, I'll give you everything. కనుక గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి. So understand this. మీ faith ను strong చేసుకోండి. Make your faith strong. మీ యొక్క muscles strong చేసుకోండి. Make your muscles strong. కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. Understanding language, I'm telling you, dear children. విశ్వాసం అనేది పెరుగుతూ రావాలి. Your faith should keep growing. బూదక స్నానం చేయబడాలి దేవుని యొక్క వాక్యం తోటి. Oh, you shall be washed with the word of God. అందుకే ప్రత్యక్ష గుడారానికి ఆ యొక్క ప్రీస్ట్ వెళ్ళేటప్పుడు, that's why when the high priest goes to the tabernacle, దేవుని యొక్క బిడ్డలారా, dear children of God, ప్రీస్ట్ ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళినప్పుడు, when the priest enters into that covenant, అంటే ప్రీస్ట్ ఏం చేస్తున్నాడు అంటే, so the priest ఫస్ట్ గంగాళంలో ఉన్న నీళ్ళతో కాళ్ళు కడుక్కుంటున్నాడు. He will wash his feet with the water. చేతులు కడుక్కుంటున్నాడు. He is washing his hands. లోపలికి వచ్చాడు. He enters. అక్కడ ఉన్న నూనెని మార్చాడు. He changed the oil. నిన్నటి నూనె అది, అందుకే మార్చేసాడు. But yesterday's oil only he changed. సముఖపు రొట్టెలు ఉన్నాయి. There is the bread. ఆ రొట్టెలు కూడా మార్చేసాడు. He changed it. కొత్త రొట్టెలు పెట్టాడు. He is keeping the new bread. అర్థమవుతుందా? Understand. రోజు every day గంగాళంలో కడుక్కోవాలి. You have to wash with water. ఆయిల్ ని మార్వాలి. You have to change the oil. రొట్టెలు మార్వాలి. You have to change the bread. అప్పుడు అర్పణ బలి అర్పించాలి. Then you have to offer the offering. అప్పుడు అద్భుతాలు అవుతాయి. Then miracles will take place. ఒక బిలీవర్ అనేటోడు ప్రతి రోజు కూడా, a person like that, నీళ్ళలో కడగబడ్డట్టు దేవుని యొక్క వాక్యంతో ఉదక స్నానం చేయబడాలి. Oh, like has the priest washed, you should wash with the word of God. రొట్టెలు మార్చినట్టు దేవుని యొక్క బిల్లన దేవుని యొక్క వాక్యాన్ని తినాలి. Like as you change the bread, you have to eat the word. ఆయిల్ మార్చినట్టు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. As he changes oil, you be filled with the Holy Spirit. అప్పుడు అర్పణ బలి వెళ్ళి ఎట్లయితే బ్లెస్సింగ్స్ మానిఫెస్ట్ అయినా మన యొక్క జీవితంలో హీలింగ్ ప్రాస్పెరిటీ రిలీజ్ అవుతుంది. As the offering goes up and blessings come down, so your prayers will bring the blessings down. దేవుని యొక్క బిల్లన, dear children of God, మన బాడీలో హీలింగ్ ఉండాల్సిందే. There should be healing in our body. Our pockets full pack kavalsinde. Our pocket should be full. Mana business will bless kavalsinde. Our business shall be full. Mana wife and husband divinchabadalsinde. Our wife and husband should be blessed. Mana kavalsina miracles anni mana pondukovali. All the miracles that we need should come. Chepandi, I am strong. I am strong. I am power. I am power. I am unique. I am unique. Nenu blessed aina. I am blessed. Na lopala devuni yokka power pan chestundi. God's power is working in me. Nenu faith hero ni. I am a faith hero. Nenu mighty millionaire ni. I am a multi millionaire. Na body
లో హీలింగ్ ఉంది. దేర్ ఇస్ హీలింగ్ ఇన్ మై బాడీ. నేను రోగాలను రిఫ్యూజ్ చేస్తున్నా. ఐ రిజెక్ట్ సిక్నెస్. నా జీవితంలో ఉన్న కండెమ్నేషన్ ని రిఫ్యూజ్ చేస్తున్నా. ఐ రిఫ్యూజ్ కండెమ్నేషన్. ఓ నా మీద ఎనాయింటింగ్ ఉంది. దేర్ ఇస్ అనాయింటింగ్ ఆన్ మీ. నేను బ్లెస్ అయినా. ఐ యామ్ బ్లెస్డ్. నేను మల్టీ మిలియనర్ ని. ఐ యామ్ ఏ మల్టీ మిలియనర్. నా హార్ట్ మంచి ఫంక్షన్ అవుతుంది. మై హార్ట్ ఫంక్షన్స్ వెల్. నా కిడ్నీస్ లో హీలింగ్ ఉంది. మై కిడ్నీస్ ఆర్ హీల్డ్. నా బ్రెయిన్ సరిగా వర్కింగ్ అవుతుంది. మై బ్రెయిన్ వర్క్స్ వెల్. నాకు నైట్ మంచి స్లీపింగ్ ఉంటుంది. ఐ హావ్ గుడ్ స్లీప్. నా యొక్క దేహము దేవుని కాలయము. మై బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. నేను అడుగుపెట్టిన స్థలం నా సొంతమైతే. ద ప్లేస్ ఐ పుట్ మై ఫుట్ ఇస్ మైన్. నాకు ఒక హెవెన్ ఓపెన్ అయింది. ఫర్ మీ హెవెన్ ఓపెన్. నాకు ఒక ఏంజిల్ యాక్టివేట్ అవుతున్నారు. ఏంజిల్స్ ఆర్ యాక్టివేట్ ఫర్ మీ. నేను చూడపోయినా నమ్ముతా. ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ సీ ఐ బిలీవ్. నాకు అద్భుతాలు జరుగుతాయి. మిరాకల్స్ టేక్ ప్లేస్. నేను అద్భుతకర మనిషిని. ఐ యామ్ ఎ మిరాకల్ మ్యాన్. నేను ఛాంపియన్ ని. ఐ యామ్ ఎ ఛాంపియన్. నేను బిగ్ గివర్ ని. ఐ యామ్ ఎ బిగ్ గివర్. నేను దేవుని శోధించటోని. ఐ టెంప్ట్ గాడ్. నేను యూనిక్ ని. ఐ యామ్ ఎ గివర్. నా లోపల దేవదూతల భాషలు ఉన్నాయి. ఐ హావ్ ద ఏంజెల్స్. నా బాడీ ఇస్ గాడ్స్ టెంపుల్. మై బాడీ ఇస్ గాడ్స్ టెంపుల్. నా ఇల్లు యేసునామలో బ్లెస్ అయింది. మై హౌస్ ఇస్ బ్లెస్డ్ బై గాడ్. నా బాస్కెట్ బ్లెస్ అయింది. మై బాస్కెట్ ఇస్ బ్లెస్డ్. నా ఏటిఎం కార్డ్ బ్లెస్ అయింది. మై ఏటిఎం కార్డ్ ఇస్ బ్లెస్డ్. నా చెక్ బుక్ బ్లెస్ అయింది. మై చెక్ బుక్ ఇస్ బ్లెస్డ్. నేను దేవుడబడ్డ మనిషిని. ఐ యామ్ ఎ బ్లెస్డ్ పర్సన్. నేను దేవుని కుడిచేపు వైపు ఉన్న వ్యక్తిని. ఐ యామ్ ద వన్ స్టాండింగ్ అట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. నా లోపల భయం లేదు. నో ఫియర్ ఇన్ మీ. నా లోపల తెగులు లేదు. నో ప్లేగ్ ఇన్ మీ. నేను తలని. ఐ యామ్ ఎ హెడ్. నేను తోకని కాదు. ఐ యామ్ నాట్ ఎ టెయిల్. నా లోపల విశ్వాసం ఉంది. ఐ హావ్ ఫెయిత్. నేను పుట్టిందే అద్భుతాలు పొందడానికి. ఐ బోర్న్ టు రిసీవ్ మిరాకల్స్. సూపర్ నేచురల్ ఫోర్స్ నా లోపల ఉంది. సూపర్ నేచురల్ ఫోర్స్ ఇస్ ఇన్ మీ. నేను దేవుని నమ్ముతున్నా. ఐ బిలీవ్ ఇన్ గాడ్. నా భార్య నా కౌగిట ఫలించే ద్రాక్ష వల్ల వల్ల ఉంటది. మై వైఫ్ ఇస్ ఎ ఫ్రూట్ఫుల్ వైన్. నా యొక్క పిల్లలు నా బల్ల చుట్టూ ఒలివ మొక్కల వల్ల ఉంటారు. మై చిల్డ్రన్ ఆర్ లైక్ ఆలివ్ ప్లాంట్స్ అరౌండ్ మై టేబుల్. నాకు రైట్ కనెక్షన్స్ వస్తాయి. నేను బ్లెస్ అయిన మనిషిని. ఐ గెట్ రివలేషన్స్ అండ్ ఐ బ్లెస్. ఓ డెవిల్. ఓ డెవిల్. నేను వీటన్నిటిని నమ్ముతున్నా. ఐ బిలీవ్ ఆల్ దిస్. నిన్ను నమ్మట్లే. ఐ డోంట్ బిలీవ్ యు. నీ అబద్ధాన్ని నమ్మట్లే. ఐ డోంట్ బిలీవ్ యువర్ లైస్. నేను సత్యాన్ని నమ్ముతున్నా. ఐ బిలీవ్ ఇన్ ట్రూత్. ఐ యామ్ ఫ్రీ. ఐ యామ్ ఫ్రీ. నేను బ్లెస్ అయినా. ఐ యామ్ బ్లెస్. యేసు నామములో. నెహెమ్యా యొక్క ప్రేరణ లైఫ్ ను మార్చేసింది. యెరూషలేము మార్చేసింది. నెహెమ్యాస్ ప్రేయర్ ట్రాన్స్ఫార్మ్ జెరూసలేం. మీ యొక్క జీవితాన్ని కూడా మార్చేస్తుంది. ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. సేమ్ ది గివింగ్ కూడా. యువర్ గివింగ్ ఆల్సో. ఛాలెంజ్ గివర్ లాగా ఉండాలి. Be a challenge giver. అర్థమవుతుందా? Understand. లైవ్ చూసే వరకు చెప్తున్నా. Those who are watching online. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. God is speaking to you. ఇయ్యొద్దు ఇయ్యొద్దు అని చెప్పే ప్రసంగాలు ఎప్పుడు కూడా నిన్ను ముందుకు తీసుకుపోవు. Oh, that messages that say don't give will not make you go forward. ఇచ్చే అని చెప్పేది అనే విశ్వాసాన్ని ఎక్సర్సైజ్ చేసి ముందుకు తీసుకొని పోతాయి. When you listen to these messages of giving, it will build your faith and make you go forward. చూసుకో నిన్ను నువ్వు ఆలోచించుకో. లైవ్ చూసే వరకు కూడా చెప్తున్నా. Those who are watching online, you think about it. గాలి వదలకపోతే కొత్త గాలి ఎట్లా వస్తుందండి? Unless you breathe out, how can you breathe in? భాషలో మాట్లాడకపోతే అద్భుతాలు ఎట్లా జరుగుతాయి? We are speaking in tongues, how can miracles take place? దేవుడికి ఇవ్వకపోతే ఎట్లా మీరు ప్రాస్పర్ అవుతారు? If you don't give to God, how will you prosper? తండ్రి స్తోత్రాలు. యేసునామలోని యొక్క పవర్ చేత యొక్క బిడలు దీవించబడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. మూడు పేటలు తాడు తెగిపోదు అని సెలవు ఇచ్చినావు నువ్వు తండ్రి. మేము యొక్క బిడలు మేము కలిసి నీ యొక్క కింగ్డమ్ని యొక్క ఎస్టాబ్లిష్ చేయడానికి నీ యొక్క పవర్ అనాయింటింగ్ని రిలీజ్ చేస్తున్నందుకు డిఫరెంట్గా ఓపెన్ చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. వచ్చిన ప్రతి ఒక్కరూ వాక్యంతో రెవల్యూషన్ తోటి అద్భుతాలు పొందుకొని బలమైన ఆశీర్వాదాలు తీసుకుని దేవుని యొక్క నామలు వీళ్ళు వెళ్తుండగా ప్రభువుని యొక్క గ్లోరీ అన్నది సూపర్ నచ్చలు నెక్స్ట్ వీక్ అంతా కూడా వరకు కూడా మీ యొక్క అభిషేకం చేత నింపండి. బలమైన అద్భుతాలను విడుదల చేయమని ప్రార్థిస్తున్నా. వీళ్ళు ఎవరు రోగులుగా అనారోగ్యంగా తండ్రి వాళ్ళ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నా దేవుని యొక్క పవర్తోటి వాళ్ళు గొప్ప అద్భుతాలకి నడిపించబడండి. మీ యొక్క ఆకాశ వాకిళ్ళు తెరచి బిడ్డలు సూపర్ నాచురల్గా బ్లెస్ అయ్యేటట్లు మీ యొక్క పవర్ని రిలీజ్ చేయమని ప్రార్థిస్తున్నా. నీ యొక్క నామంలో ప్రతి ఒక్క బ్లెస్సింగ్ క్రీస్తు యేసు నామంలో బిడ్డలకు అనుగ్రహించేటట్లు మీ యొక్క శక్తిని కుమరించండి. ఆ విధంగా ప్రతి ఒక్క ఆశీర్వాదాలు వీళ్ళ ఫ్యామిలీస్ మీద, వీళ్ళ కుటుంబం మీద తండ్రి, వీళ్ళ రిలేటివ్స్ మీద, వీళ్ళు ఏ ప్లేస్లో అయితే ఉన్నారో ఆ ప్లేస్లో వీళ్ళు గొప్ప అద్భుతాలను అనుభవించాలి. వీళ్ళు ఒక సైన్ లాగా ఉండాలి తండ్రి. ఆ విధంగా ఆశీర్వాదానికి వారసులాగా ఉండే బలమైనటువంటి ఆశ్చర్య కార్యాలు బిడ్డల జీవితాల్లో జరిగించమని స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.